Hi guys, I am Chitti Mother. I hope you like this. Andaru bagunnaru anukuntunnanu. Corona second wave start ayindi kabatti andaru chaala chaala careful ga undandi. ఈ రోజు చిట్టి మదర్ మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చింది. అది కూడా నేను మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నాను. సో ఈ ఇందుట్లో కూడా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా నేను కలిపాను. అది ఏంటో చూసే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకెందుకు స్టార్ట్ చేస్తామా? అదేమీ లేదండి, చేపల పులుసు. అది వెనకటి కాలంలో నేను నీట్గా ఒక వాక్ చేపలు తీసుకుని చేపలు పీసెస్ తీసుకున్నాను, నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న చేప పులుసులోకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ నేను గ్రేవీ కోసం ఆనియన్స్ని 2 బిగ్ సైజ్ ఆనియన్స్ని పేస్ట్లో చేసి రెడీ పెట్టుకున్నాను. సో ఈ పేస్ట్ని కూడా యాడ్ చేస్తాను, ఆనియన్ పేస్ట్, 2 బిగ్ సైజ్ ఆనియన్ పేస్ట్. అలాగే టేస్ట్ తగ్గట్టు కారము 2 టేబుల్ స్పూన్ల కారం, మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ అనమాట. నేను ఇక్కడ 1/2 కేజీ ఫిష్కి 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే 1.5-2 టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడరు, స్పైసీ తగ్గట్టు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసాను. మీకు స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పే కదా, అదేమీ లేదండి. మనకి ఆవకాయ ఉంటుంది కదా, ఆవకాయలో ఉన్న పైన నూనె, ఆ నూనె 1 టేబుల్ స్పూన్ వేసి ఫిష్కి కలపండి బాగా, అప్పుడు టేస్ట్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ ఆవకాయ నూనె అనమాట, ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్. సో అది వేసేసి మొత్తం ఇంగ్రీడియంట్స్ అని ఫిష్ ముక్కలు పట్టేలా బాగా కలపండి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో ఫిష్ కర్రీ చేస్తాం, ఆ గిన్నెలో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసేసుకోండి. ఆయిల్ తీసుకున్న తర్వాత హీట్ అయ్యాక కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక నేను ఇక్కడ మెంతి లీవ్స్, యాలకులు, లవంగాలు వేస్తున్నాను, గరం మసాలా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ను ఆయిల్లో వేసేస్తున్నాను. ఇక్కడ ఏదైనా ఒక్కొక్క పీసెస్ ఒక్కొక్క పీస్ మెరిపి 2-3 పీసెస్ ఫిల్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేస్తే మళ్ళీ పీసెస్ అనేవి పాడైపోతాయి. సో నీటి ఒక్కొక్కటి వేసుకోండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత గిన్నెలో 1/2 అవరు స్లిమ్ మీడియం సైజులో మీడియంలో మట్టి పెట్టి వదిలేసేయండి ప్లేట్ పెట్టి. ముందుగా నేను ఇక్కడ చింతపండు 100 గ్రామ్ చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టుకున్నాను 1/2 అవర్ ముందే. ఇప్పుడు చూసారా, ఈ విధంగా ఉడకబెట్టాక దీనిలో ఇప్పుడు చింతపండు పులుసు పోయాలి. మన గ్రేవీకి తగ్గట్టు ఎక్కువ పోసిన కూడా ఎక్కువసేపు ఉడకపోతే మీడియంగా పోసుకోవాలి చింతపండు పులుసు టేస్ట్ తగ్గట్టు. సో మళ్ళీ చింతపండు పులుసు పెద్ద మూత పెట్టాక 1/2 అవర్ మళ్ళీ ఒక సిమ్లో విడిపించండి. చూసేసారా, ఈ విధంగా ఉడకాలన్నమాట. ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పైకి తేలే విధంగా ఉడకాలి. ఇంకా కొంచెం గ్రేవీ కొంచెం పులుసు ఉండదు కాబట్టి ఇంకా కొద్దిసేపు ఉడకనిస్తే బాగుంటుంది. ముక్కలు మాత్రం అసలు ఏ విధంగా కలుపుది గంటతోటి జస్ట్ అటు ఇటు గిన్నె కట్టుకొని తిప్పాలి, లేకపోతే చితిగిపోతాయి. సో ఇప్పుడు 1/2 అవర్ తర్వాత మళ్ళీ గ్రేవీ చూద్దాము. చూసేసిన తర్వాత ఇది ఈ విధంగా రెడీ అయిపోయింది. చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రం వేసుకోవద్దు, మర్చిపోవద్దు. ఆవకాయ నూనె చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసేసారు కదా, ఇది నాయనమ్మ దగ్గర నేర్చుకున్న చేపల పులుసు. సో మీరు కూడా ట్రై చేయండి, మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్న చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ క్లిక్ అంత బెల్ ఐకాన్.